నాయకుడు అందరి కలలకు రూపం ఇచ్చిన నాయకుడు మన పాలకుడు పశ్చిమ మెచ్చిన తెలుగోడై మంచికి తాను మంచోడై ప్రతిపక్షానికి మునగాడై ప్రజలందరికీ ఒక తోడై కదివిని ఎప్పుడు ఎరుగని ప్రగతి పదముని పరుగున ముందుకు నడిపిన నేత నువ్వే ప్రభాకరన్న ఓ కలియుగ కర్ణ నేను గారి ప్రభాకర్ గారి జన్మదినం సందర్భంగా వాడ వాడల బెంగళూరు నియోజకవర్గమే కాకుండా మిగతా పశ్చిమ గోదావరి జిల్లాలో మిగతా నియోజకవర్గాలన్నీ కూడా ప్రజలందరూ కూడా ఉవ్వెత్తిన రావడం జరిగింది. మరి ఈ రోజు వచ్చిన జనం మరి చూస్తే గనక రేపు రాబోయే కాలంలో ఎంత మెజార్టీతో గెలుస్తారనేది మొత్తం అందరికీ కూడా ప్రజలకు అర్థమైంది. రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండ వంటి భారీ మెజార్టీతో చింతమనేని ప్రభాకర్ గారు గెలవబోతున్నారు. ఈ ప్రజానీకమంతా కూడా ఆయనతోటి అభిమానంతోటి అందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయాలి. స్వయంగా బొకేల ద్వారా కానీ శాలువాల ద్వారా కానీ మరి వివిధ ప్రాంతాల నుండి ముఖ్యంగా కొల్లేరు నుండి మరి సైదు గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో మా బీసీ సోదరులందరూ కూడా ఈ విధంగా పెద్ద భారీ కేక్ తీసుకురావడం జరిగింది. అలాగే మరి రోడ్లన్నీ కూడా ఖాళీ లేకుండా బీభత్సంగా జనం వచ్చారు. మరి అక్కడ నుండి పెదపాడు మండలం నుండి అయితే టన్ను కేకు అక్కడ ట్రాలీ మీద ఉండిపోయి రావడానికి ఇబ్బంది అయ్యి అక్కడ సెంటర్లో పెట్టారు. దానికి చింతమనేని ప్రభాకర్ గారు మరి ఒక గంట వ్యవధిలో ఇక్కడ జనం చూసుకుని అక్కడికి వచ్చి కేక్ కట్ చేస్తాం. మరి ఆ ట్రేలీ భారీ కేక్ తీసుకురావడం జరిగింది. మరి పెదపాడు మండలం నుండి కూడా భారీగా జనం తరలిరావాల్సి వచ్చింది. మరి ఈరోజు వచ్చిన ప్రజానీకమంతా పెద్దలందరూ కూడా ఆయనకు ఆశీస్సులు అందిస్తున్నారు. యువకులందరూ కూడా ఉవ్వెత్తిన ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. రేపు రాబోయే కాలంలో చింతమనేని ప్రభాకర్ గారు తెలుగుదేశం పార్టీలో ఒక మంత్రి స్థానాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకుంటారని చెప్పి మేమందరం ఆశిస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చింతమనేని ప్రభాకర్ గారి మీద ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వం ఎన్ని వేధింపులు చేసినా కూడా ఆయన మొక్కవని నను మనోనిబ్రంతో ప్రజల అండతోటి ప్రజల కార్యదర్శికి ఆయన ఎప్పుడు కూడా ముందుండి ధైర్యాన్ని నింపుతూ కూడా రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీని అందించడానికి ఆయన ఒక కింగ్ మేకర్ లాగా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీకి పండంతా అండగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మాస్ లీడర్ అయినటువంటి శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి జన్మదినం సందర్భంగా మరి కార్యకర్తలు అభిమానుల నడుమ అంగరంగ వైభవంగా మరి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ మాకు 10 రోజులు ముందలే మరి ఈ నియోజకవర్గానికి వచ్చిందని చెప్పి చెప్పాలి. ఎందుకంటే మరి ఎంతో పెద్ద పండుగ సంక్రాంతి పండుగ కూడా మరి ఈ విధంగా జరగదు. మా దెందులూరు నియోజకవర్గంలో మరి ఈరోజు మీరు జన ప్రవాహం చూసుకున్నట్లయితే భారీ ఎత్తున మరి జనాలు తరలి వచ్చారు. ఇది ఒక సంక్రాంతి లేకపోతే దసరా అనే సంగతి జనాలు కూడా మర్చిపోయిన పరిస్థితి ఉంది. ఇవాళ ఈ జనం ఇలా వచ్చారు అంటే వైసీపీ పార్టీకి దడ పట్టుకునే పరిస్థితి వచ్చిందని చెప్పేసి నిన్న పెట్టినటువంటి కేసులు కూడా ఇలాంటి కార్యక్రమం జరగకూడదని చెప్పేసి అడ్డ వచ్చిన కేసులు కూడా పెట్టేవారని చేశారు. ఈ జనాన్ని చూడండి, ఈ జనసభావం చూడండి ఎలా ఉన్నారో, ఏ రకంగా ఇది జనసభావం ఆపుదాం అనుకున్నారు కానీ అలా కాలేదు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదంతరాలు చేసినా 40,000 బెజార్టీతో చింతనేని ప్రభాకర్ నాయనకి వెళ్తున్నాడని చెప్పి దెందులు నియోజకవర్గంలో మీకు చెప్తున్నాను.